मास्टर सी वी वी नमस्कारम। ప్రభాకర స్మారిక గ్రంథములో డాక్టర్ విశ్వ రామచంద్రరావు గారు రచించిన వేటూరివారు విశ్వవారు అధ్యాయము రెండవ భాగము. మానవతా దృష్టి సర్వ మానవ సౌభ్రాతృత్వము హరిజనోద్ధరణ అని కేవలం చర్చించుకొనుట వలన ప్రయోజనము లేదని, మనకు వీలైనంత వరకు ఆ లోపములను సరిదిద్ది మన దైనందిన కార్యములలో ఆ భావములు ప్రభావము చూపాలని, ఆచరణలో లోపములుండరాదని శాస్త్రిగారు రావుగారు ఇరువురును విశ్వసించేవారు. కుల మత ప్రభావములకు లోను కాక పలుమార్లు సహపంక్తిని అందరి స్నేహితులతోనూ భోజనము చేయుటే కాక వారందరకు తన ఇంట భోజనములు పెట్టేవారు. తిరువళిక్కేణిలో ప్రారంభమైన ఈ అలవాటు తిరుపతిలో చాలా సహజ సామాన్య విషయమైనది. శాస్త్రిగారి సతీమణి మహాలక్ష్మ గారిని ప్రేయర్ ట్రీట్మెంటులకు వచ్చేవారంతా అమ్మగారిని వ్యవహరించేవారు. వారును ఆప్యాయతలో విసుగు చెందక వేళ ఎనక ఆదరించి వండి వార్చి తృప్తిపరిచేవారు. 1934లో ఒకనాడు చాలా తీవ్రముగా కులగోత్రముల విషయమై చర్చించుచున్నప్పుడు అప్పారావు గారు శాస్త్రిగారు ఇన్ని మాటలు ఎందుకు, ఒకరు 6,000 నియోగులు మరొకరు వెల్నాటి వైదికులము అనే భావము మనం ఎంత మాత్రము విస్మరించి వ్యవహరించుచున్నాము. మీకొక వివాహయోగ్యమైన కుమార్తె ఉన్నది, మాకొక సరియైన వయస్సు గల కుమారుడున్నాడు, బియ్యం అందగలమా, ఏమి అడ్డము అనే భావన వచ్చినది నాందిగా వారు చాలా సౌహార్దృత్వముతో ఎన్ని అడ్డంకులు వచ్చినను వాటిని సరిదిద్దుకొని దృఢ సంకల్పముతో 1938లో బియ్యం అందిరి. 1935లో అప్పారావు గారి భార్య రాజమ్మ గారు డయాబెటీస్ పరమైన చికాకులన్నీ సర్దుకొని మాస్టర్ గారి లైన్ మీద పూర్తి నమ్మకముతో శ్రీ ప్రభాకరులపై భారము వహించి కొంతకాలము మహదానందమును అనుభవించిరి. కానీ విధి వైపరీత్యము వలన యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి మూత్రపిండములు చెడి 3 రోజుల వ్యవధిలో తీవ్ర సంచలనముతో ప్రాణములు కోల్పోయిరి. తాత్కాలికముగా పెండ్లి నిశ్చయము వ్యవహారములన్నీ వాయిదా పడినవి. 1936లో అప్పారావు గారు ట్రిప్లికేన్ నుండి రాయపేట లాయిడ్స్ రోడ్డునకు మకాము మార్చిరి. కొద్ది కాలంలో వారికి రాజమండ్రి బదిలీ అయినది. అప్పారావు గారు రాయపేటలోనున్న ప్రతి సాయంత్రము ప్రేయరునకు శాస్త్రిగారింటికి వెళ్ళేవారు. కుమారుడు రామచంద్రరావు మెడికల్ కాలేజీ సీటు రాగా 1934 జూలై నుండి విశాఖపట్నం నందు హాస్టల్లో ఉండి చదువు సాగించుచుండెను. సెలవులకు మద్రాసు వచ్చి ఆ 4 రోజులు తండ్రి గారితో ప్రేరణకు వెళ్ళిచుండెను. అప్పారావు గారు రాజమండ్రికి మారిన తరువాత తరచూ ఏదో మీటింగులకని ఇతర పనులపైన మద్రాసుకు వచ్చేవారు. వచ్చినప్పుడెల్లా శాస్త్రి గారింటనే బస చేసేవారు. రాత్రి 6 బయట మంచములు వేసుకొని ప్రక్క ప్రక్కనే పండుకొని చాలా పొద్దుపోయే వరకు బాబు అప్పారావు గారు అంటే బాబు శాస్త్రి గారు అంటూ సంబోధించుకుంటూ ఏవో కబుర్లను హాస్యోక్తులను చెప్పుకునేవారు. అప్పారావు గారు తమ 2వ కుమార్తె గౌరమ్మ వివాహమును రాజమండ్రిలో 1937 ఏప్రిల్లో జరుపగా శాస్త్రి గారు ముందుగానే వచ్చి వివాహమైన తరువాత తిరిగి వెళ్ళిరి. ఒకరోజు సాయంత్రం కడియం వెళ్ళి వారి గురువులు శ్రీ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారిని దర్శించి వచ్చిరి. శాస్త్రి గారితో కూడా అప్పారావు గారు తమ పెద్ద కుమారుని తోడు పంపిరి. అప్పారావు గారి సోదరుడు వీరన్న గారు స్వగ్రామము పెద్దాపురమున స్వంత లోగిలిలో కాపురముండిరి. క్రిమినల్ ప్లీడరుగా స్థిరపడిరి. వారితో వారి సోదరి రాయవరపు వెంకటరత్నమ్మ గారు భర్తను కోల్పోయిన వెనుక అక్కడనే ఉండేవారు. 1937లో వీరన్న గారు అస్వస్థులై మరణించగా పెద్దాపురము కాపురము నెత్తివేసి రత్నమ్మ గారు పెద్ద తమ్ముడు అప్పారావు గారింటికి వచ్చిరి. ఆమెకు ఆరోగ్యము సరిగా ఉండేది కాదు. గుండెలో నొప్పి అలజడి వలన
ఎక్కువగా శ్రమపడలేరు, దూరము నడవలేరు, చెవి సరిగా వినపడదు, రాత్రి నిద్ర పట్టదు, అవి మందులకు లొంగునవి కావు. రాజమండ్రిలో అప్పారావు గారు ప్రతినిత్యము రెండు వేళ్లలా ప్రేయర్ చేసుకునుట గమనించిన రత్నమ్మ గారు తాను కూడా ప్రేయర్ చేసుకుని ఆరంభించినది. ఆరోగ్యము క్రమముగా మెరుగయ్యెను. అలదడి తగ్గి కాలక్షేపము చేయుటకు ఏ ఇబ్బంది లేకుండెను. ఒకరోజు వేకువనే లేచి తమ్ముని పిలిచి, "చూడు అప్పారావు, ప్రభాకర శాస్త్రి గారి కుమార్తెను రామచంద్రునికిచ్చి వివాహము త్వరగా జరిపించుము. ఎవ్వరు కాదన్నను పట్టించుకొనవద్దు. ఆ సంబంధము చాలా మేలైనది. నేనెంతయో యోచించి చెప్పుచున్నానని తొందర చేసిరి." ఆ విధముగా విఘ్నములన్నింటినీ ఒక్కటొక్కటిగా అధిగమించి 1938 మే నెలలో శాస్త్రిగారు తమ పెద్ద కుమార్తె లలితను అప్పారావు గారి పెద్ద కుమారుడు రామచంద్రరావునకిచ్చి విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు భవంతిలో వైభవముగా వివాహం జరిపించిరి. అప్పారావు గారు రాజమండ్రి గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీలో 1938 రిటైర్ అయ్యిరి. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రామలింగారెడ్డి గారి ఆహ్వానముపై యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లకు ప్రిన్సిపాల్గా వెళ్ళిరి. 1940 జనవరి నెలలో అప్పారావు గారి మూడవ కుమారుడు సుబ్రహ్మణ్యమునకు కొరియా అనే నరములకు సంబంధించిన వ్యాధి తీవ్రముగా సోకినది. దానికి మందులు లేవు. డాక్టర్ కుటుంబయ్య గారు పర్యవేక్షణ చేయిచుండిరి. సాధారణముగా ఈ వ్యాధి గుండెకు కూడా సోకి రోగి 16-17 సంవత్సరముల వయసు కన్నా జీవించడని తెలిపిరి. వ్యాధి సోకిన 5-6 వారములకే సుబ్రహ్మణ్యము గుండెలో కూడా మార్పు కనబడినది, మర్మర్ వినబడినది. రోగి కాళ్ళు చేతులు వాటంతటా అవి కదులుచూ కొట్టుకొనుచుండెను. రోగి నిశ్చింతగా ఉండలేడు, నడవలేడు, పండుకొనుట కష్టము. అప్పారావు గారు వెంట వెంటనే రోగ లక్షణములను వివరముగా ప్రభాకరులకు తెలియజేసిరి. ట్రీట్మెంట్ చేయవలసినదిగా కోరిరి. తరువాత మే నెలలో శాస్త్రిగారు విశాఖపట్టణమునకు వచ్చి సుమారు 20 రోజులుండిరి. ప్రేయర్లోనూ ట్రీట్మెంట్ చేయున్నప్పుడు యాక్షన్ బాగా జరిగి కాళ్ళు చేతులు క్రమముగా స్వాధీనమైనవి. గుండె జబ్బు ప్రోగ్రెస్ అరికట్టబడినది. సుబ్రహ్మణ్యమును డాక్టర్ కుటుంబయ్య గారు పరీక్షించి చాలా సంతోషించిరి. ఈ ప్రేయర్ ట్రీట్మెంట్ డాక్టర్ కుటుంబయ్య గారికి కొత్త కాదు. ఏలనన వారి సోదరుడు చెంచయ్య గారును మాస్టర్ గారి మీడియమే. అప్పటికి లలిత ప్రసవించి 5వ నెల. చంటివాణిని చూచుకొనుచూ సుబ్రహ్మణ్యమునకు సేవ చేయుట కష్టమని గ్రహించి మహాలక్ష్మ గారు సుబ్రహ్మణ్యమును తిరుపతికి తీసుకుని వచ్చి దిగ విడవమన్నారు. అట్లు తిరుపతిలో శాస్త్రిగారి సన్నిధిని ప్రేయర్ చేసుకొనుచు సుబ్రహ్మణ్యము 2.5 సంవత్సరములుండెను. అతని ఆరోగ్యము మెరుగయ్యెను. డాక్టర్ కుటుంబయ్య గారు చాలా సంతోషించిరి. నేడు పెండ్లయ్యి సంసారమును చూచుకొనుచు ఉద్యోగమును సక్రమముగా చేయుచున్నాడనిన ఆ కీర్తి అంతా మాస్టర్ సివివి గారి యోగ ఫలితమే. ప్రభాకరులు మహాలక్ష్మ గారుల అవ్యాజ ప్రేమ కరుణలే. 1941 సంవత్సరాంతమున 1942 జనవరి ప్రాంతములో జపాను వారు మద్రాసు విశాఖపట్టణముల మీద బాంబులు వేయగలరని, రాజమండ్రి కూడా రక్షణ లేని ప్రాంతమని భావించి అప్పారావు గారు తిరుపతి వచ్చి వేసి 6 నెలల తరువాత ఏలూరు, ఆ పైన రాజమండ్రి మరల తిరిగి వెళ్ళిరి. శాస్త్రి గారు అప్పారావు గారు బియ్యమందిన తరువాత వేటూరి వారి కుటుంబమున సోదరుడు డాక్టర్ శంకర శాస్త్రి గారి కుమార్తెను అప్పారావు గారి తోడళ్ళుడు మంచాళ జగన్నాథరావు గారి కుమారుడు పురుషోత్తమునకును, ప్రభాకర శాస్త్రి గారి పెద్ద కుమారుడు సుందరమూర్తికి పురుషోత్తము చెల్లెలు లక్ష్మీదేవితోనూ వివాహ సంబంధమును ఏర్పరిచిరి. ఇది 1943 జరిగినది. 1944 అప్పారావు గారు తన చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యముతో రాజమండ్రిలో స్వంత లోగిలిలో వంటవాణి సహాయముతో కాపురముండిరి. మద్రాసులో వారి కుమారుడు రామచంద్రరావు కోడలు చిన్న ఇల్లు తీసుకొని శ్రీపురం రాయపేటలో ఉండిరి. డాక్టర్ రామచంద్రరావు స్టాన్లీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయిచుండెను.
అప్పుడు అప్పారావు గారి ఆరోగ్యం సరిగా లేకున్నదని తెలిసి శాస్త్రి గారు రాజమండ్రి వెళ్ళి వారిని చూచి ప్రేయర్ ట్రీట్మెంట్ చేసి నయమైన తర్వాత బావగారు ఇక ఈ ఒంటరి కాపురం చాలు కుమారుని వద్దకు మద్రాసు వెళ్ళుడని సలహా ఇచ్చి బయలుదేరించిరి. 1944 నుండి 48 వరకు మద్రాసులోనున్న కాలమున అప్పారావు గారిని ప్రభాకరులు తరచూ కలియుటకు వీలైనది. రేడియో ఉపన్యాసములకనో ఎవరికో ట్రీట్మెంట్ చేయుటకనో మద్రాసు వచ్చి సౌకర్యార్థము ట్రిప్లికేనులోని కంభంపాటి సత్యనారాయణ శ్రేష్ఠి గారి మేడపై విడిది చేయుచుండిరి. అప్పారావు గారును తిరుపతి వెళ్ళి శాస్త్రి గారింట కొన్ని రోజులుండి వచ్చేడివారు. ఆ విధముగా తరచూ కలిసి వెళ్ళినప్పుడు క్షేత్రయ్య పదములు, త్యాగరాజ హృదయము, అధ్యాత్మ రామాయణ కీర్తనలు మొదలగు వాణిని గురించి చాలా విషయములు చర్చించేవారు. ఆ రోజులలో ఆంధ్ర గాన కళా పరిషత్తు మద్రాసు కమిటీ సెక్రటరీ కన్వీనరుగా అప్పారావు గారి సంపాదకత్వమున సంగీత గ్రంథములు ప్రచురణకు తయారగుచుండెడివి. ఆ చర్చల ప్రభావము ఆ రచనలలో ప్రస్ఫుటమగుచుండెడిది. ఆనాటికి ప్రభాకర శాస్త్రి గారి ప్రేయర్ ట్రీట్మెంట్ వల్ల అనారోగ్యములు చికాకులు తొలగి స్వస్థత చెందిన వారి కేసు స్టడీస్ అప్పారావు గారు కొన్ని ముఖ్యమైనవి వ్రాసి ఉంచిరి. అవి మణిమంజరి సంపుటములందు ప్రచురించుట అయినది. 1948 నవంబర్ నుండి రామచంద్రరావు గుంటూరు మెడికల్ కాలేజీలో అనాటమీ అధ్యాపకుడుగా నియమితుడైనందున మద్రాసు నుండి సకుటుంబముగా గుంటూరు బ్రాడీపేటకు నివాసము మారినది. ఆ రోజులలో అంటే 1949-50లలో అప్పారావు గారు అణుశక్తి గురించి తెలుగున తన పుస్తకమును వ్రాయుచుండిరి. తరచూ తిరుపతికి వెళ్ళి వచ్చుచుండిరి. 1950 జూన్ నెల ఒక మధ్యాహ్నము అణుశక్తి ప్రభావము తెలిపే అణుబాంబు తయారీ అది ప్రేలిన వైనం వ్రాయుట ముగించి కాఫీ త్రాగుచుండగా శ్రీ ప్రభాకర శాస్త్రి గారి ఆరోగ్యము సరిగా లేదని, కొంతకాలముగా చికాకు పెట్టినదని, అప్పారావు గారిని చూడాలని ఉన్నదని రమ్మని జాబు వచ్చినది. అప్పారావు గారు చాలా ప్రెమినిషన్తో శాస్త్రి గారి అనారోగ్యము ఎట్లు పరిణమించునో అనే సందేహము మనసున పీడించుచుండగా మద్రాసు మెయిల్లో పయనమై తిరుపతి వెళ్ళిరి. తమ చివరి సమయమున కొన్ని దినములు తప్పక వచ్చి తమ యొద్ద ఉండవలసినదిగా శాస్త్రి గారు అప్పారావు గారిని అంతకు ముందు ఎన్నడో కోరియుండిరి. 1950 ఆగస్టు 29వ తేదీన అట్లే జరిగినది. వేటూరి వారి విసావారి సంబంధము ఈ జన్మకు పరిమితమైనది మాత్రము కాదని, అది కొన్ని జన్మల అనుబంధం అనే భావము ఇరువురికి ఉండేది. సిద్ధార్థుడు శుద్ధోదనుడుల అనుబంధము వలె పలు విధములుగా వారి అనుబంధం ఉన్నట్లు అగుపడుచుండెను. ప్రభాకరాస్తమయమైనను అప్పారావు గారు వారి కుటుంబ యోగక్షేమములు విచారించుచు శ్రేయస్సునకై సలహా సంప్రదింపులతో సహాయపడుచునే ఉండిరి. 1954-55లలో మహాలక్ష్మ గారు తీవ్ర అనారోగ్యముతో మద్రాసులో రెండవ అల్లుడు వారణాసి సుబ్రహ్మణ్యము గారింట ఉన్నప్పుడు అప్పారావు గారును 2 నెలలకు పైగా అక్కడే ఉండి రెగ్యులర్గా ప్రేయర్ చేసుకునేవారు. ఇంతలోనే వేసవి సెలవులు రాగా గుంటూరు నుండి కుమార్తె లలిత, పిల్లలు, అల్లుడు మద్రాసు గోపాలపురంలో 5-6 వారములుండి కొంచెము స్వస్థత చేకూరిన వెంటనే అందరూ గుంటూరుకు వచ్చిరి. వారణాసి వారి కుటుంబమును గుంటూరుకు వచ్చి నెలపైగా ఉండి ప్రేయర్ చేసుకునేవారు. 1955-56లలో వారణాసి సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు రామమూర్తి అస్వస్థుడై ఉండగా అప్పారావు గారు మద్రాసు వెళ్ళి ప్రేయర్ చేసుకునేవారు. ఒకనాడు అతని రుగ్మత క్షయ సంబంధమైనదిగా తోచి అప్పారావు గారు ఎండి వైద్యనాథన్ గారిని పిలుచుకుని వచ్చి కన్సల్ట్ చేసి వైద్యం చేయించిరి. రామమూర్తికి లంగ్ టీబీ పూర్తిగా మాని నేటికిని ఆరోగ్యముతో నున్నాడు. అప్పారావు గారు 1966 జూలై 30వ తేదీన హైదరాబాదులో 3వ కుమారుడు సుబ్రహ్మణ్యము ఇంట కన్నుమూసిరి. కానీ 2 కుటుంబముల వారి అనుబంధము బియ్యంకులిద్దరూ ఉన్నప్పటి వలనే సాగుచున్నది.
ఇటీవల 1984లో అప్పారావుగారి శత జయంతి కార్యక్రమాల ఏర్పాటు నిర్వహణలలో ప్రభాకర శాస్త్రి గారి కుమారులు ముగ్గురును పలు విధములుగా ఎంతయో సహకారం అందించిరి. తరువాతి తరము మనుమలు విస్సా వేటూరి కుటుంబముల వారు పెద్దలు దిద్దిన ఒరవడిలో తరచూ రాకపోకలతో ఒకే ఇంటి వారి వలె మెలగుచున్నారు. ప్రభాకర స్మారికలో మరి ఒక అధ్యాయము వచ్చే